గైస్ ఈ వీడియోలో నేను ద ప్లాటినం ఎండ్ 226 ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ గైస్ దీనికన్నా ముందు నేను ప్లాటినం ఎండ్ ఫస్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ ఆ వీడియో చూడండి, దాని తర్వాత ఈ వీడియో చూడండి, లేకపోతే మాకు స్టోరీ అర్థం కాదు. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఉంది. సో వీడియో నచ్చితే వీడియో ఖచ్చితంగా లైక్ కొట్టండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. సెకండ్ ఎపిసోడ్లో మనం ఓల్డ్ గార్డ్ని చూసాం. అండ్ ఓల్డ్ గార్డ్ అంటాడు నా టైం అయిపోయింది, ఇప్పుడు త్రోన్ ఒక న్యూ గార్డ్కి ఇవ్వాలి, అందుకే 13 ఏంజర్స్ని సెలెక్ట్ చేశాను. అండ్ మీరు చూసేసే 13 హ్యూమన్స్లో ఒకరు న్యూ గార్డ్ అవుతారని చెప్తాడు. అండ్ ఆల్సో ఈ ఏంజల్స్కి మంచి రివార్డ్స్ వస్తాయి ఒకవేళ వాళ్ళు సెలెక్ట్ చేసే హ్యూమన్ గాడ్ అవుతే. అండ్ ఏంజల్స్కి 999 డేస్ మాత్రమే హ్యూమన్ని సెలెక్ట్ చేసేయడానికి. అండ్ తర్వాత సీన్ షిఫ్ట్ అవుతుంది. అండ్ మనం ఫస్ట్ ఎపిసోడ్ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ నుంచి చూస్తాం. సో మిరాయ్ నజే మాటలకన్నా అవుతాడు. అండ్ మిరాయ్ అంటాడు తనకి గాడ్ అవ్వాలని లేదండి, బట్ నజే అంటది నువ్వు ఒకవేళ గాడ్ అవ్వలేకపోతే నీ వింగ్స్ అండ్ ఆరోస్ నీకు ఇంకా ఉండవు, అన్ని ఓన్ హ్యాపీనెస్ కూడా ఉండదని చెప్తుంది. సో మిరాయ్ వాళ్ళ మామ్ చెప్పిన మాటలు నజేకి చెప్తాడు. సో వాళ్ళ మామ్ చెప్తుంది అందరూ హ్యాపీగా ఉంటేనే తను హ్యాపీగా ఉంటాడని చెప్తుంది. సో మిరాయ్ అంటాడు వాళ్ళ అంకుల్ని పోలీసులకి పట్టించిన తర్వాత నాకు ఈ ఆరోస్ అండ్ వింగ్స్ వద్దంటాడు, అండ్ గాడ్ కూడా అవ్వడం లేదని అంటాడు. సో నజే ఇప్పుడే వెళ్దాం పదా అంటది, బట్ మిరాయ్ లేట్ అయింది వద్దు అని అంటాడు, తర్వాత చేద్దామని అంటాడు. తర్వాత మిరాయ్ టీవీ ఆన్ చేస్తాడు. సో టీవీలో చెప్తారు ఒక కమిటీన్ తన్మా రెడ్యూస్ని 5 హ్యూమన్స్ లవ్ చేస్తున్నారని న్యూస్లో చెప్తూ ఉంటారు. అండ్ మిరాయ్కి తన్మా హెడ్ పైన ఒక ఏంజల్ కనిపిస్తుంది. సో తన్మా కూడా ఒక గాడ్ కనెక్ట్ అని తెలుస్తుంది. సో నజే చెప్తుంది తన్మా రెడ్ ఆరన్ యూజ్ చేస్తుండు, అండ్ రెడ్ ఆరన్ని ఒకేసారి 14 పీపుల్ మీద యూజ్ చేయొచ్చు అని చెప్తుంది. సో మిరాయ్కి అది నచ్చదని తను ఆ ఉమెన్స్ని సేవ్ చేయాలనుకుంటాడు. సో మిరాయ్ నజేని అడుగుతాడు ఆరన్ నుంచి తప్పించుకోలేమా అని. సో నజే చెప్తుంది వింగ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే తప్పించుకోగలరు, బట్ నార్మల్ పీపుల్ తప్పించుకోలేరని. సో నజే మిరాయ్ని వరీ కావద్దని అంటది, ఎందుకంటే ఆరో ఎఫెక్ట్ 33 డేస్ తర్వాత పోతుందా అంటది. తర్వాత మనం తన్మాని చూస్తాం, అండ్ తను గర్ల్స్తో ఉంటాడు ఇన్ కార్, బట్ అప్పుడే ఒక ఆర్మర్ మ్యాన్ వస్తాడు అండ్ తన్మాని వైట్ ఆర్మర్తో షూట్ చేస్తాడు, దాంతో తన్మా చచ్చిపోతాడు అండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ ఆర్మర్ మ్యాన్. తర్వాత మనం మిరాయ్ని చూస్తాం, అండ్ మిరాయ్ రోడ్ మీద నడుస్తుంటాడు, అండ్ మిరాయ్ తన ఫోన్ చెక్ చేస్తాడు, అండ్ ఫోన్లో తన్మా డెడ్ డేస్ ఉంటుంది. అండ్ తన్మా ఎలా చనిపోయినా కూడా ఎవరికి తెలియదు అని ఉంటుంది దాంట్లో. అండ్ అప్పుడే నసే వస్తుంది అండ్ అంటది నువ్వు హ్యాపీగా ఉన్నావా, మీ అంకుల్ని పోలీసులకు పంపించు, అండ్ ఇక మనీ కూడా వచ్చాయి, దాంతో ఒక అపాయింట్మెంట్ కూడా కొనుక్కున్నామని. బట్ మిరాయ్ ఏమన్నాడు అని సైలెంట్గా ఉంటారు. సో అప్పుడే ఒక బిల్డింగ్ స్క్రీన్లో న్యూస్ చెప్తుంటారు ఒక బ్యాంక్ రాబరీ గురించి. అండ్ ఆ రాబర్స్ ఒక హెలికాప్టర్ని డిమాండ్ చేస్తారు, అండ్ హెలికాప్టర్ లేట్ అయ్యే కొద్దీ ఒక్కొక్క హాస్టేజ్ని చంపుతూ ఉంటారు. అండ్ అప్పుడే తన్మాని చంపిన ఒక ఆర్మెడ్ మ్యాన్ మళ్ళీ వస్తాడు, అండ్ మిరాయ్కి ఆ ఆర్మెడ్ మ్యాన్ మీద వింగ్స్ కనిపిస్తాయి, అండ్ తను కూడా ఒక గాడ్ కాండిడేట్ అని అయితే తెలుస్తుంది. సో ఆర్మెడ్ మ్యాన్ తన పేరు మెట్రోపాలిమన్ అని చెప్తాడు. సో మెట్రోపాలిమన్ ఆ రాబర్స్ అందరినీ చంపేశాడు యూజింగ్ వైట్ ఆరోస్. సో మెట్రోపాలిమన్ చెప్తాడు తన హెవెన్ నుంచి 12 ఎనిమీస్ని డిఫీట్ చేయడానికి వచ్చాను, అండ్ ఆల్రెడీ ఒకరిని చంపేశాను, అండ్ వేరే 11 మెంబర్స్కి ఛాలెంజ్ చేస్తాడు తనని ఎప్పుడైనా వచ్చి అటాక్ చేయొచ్చు అని. తర్వాత మిరాయ్ రజేని అడుగుతాడు తనని గాడ్ కార్డినేట్ నుంచి తీసేయని, అండ్ ఆల్సో వింగ్స్ అండ్ ఆరోస్ కూడా తీసేసుకోమంటాడు. బట్ నజే అంటది ఒకవేళ అవి రిటర్న్ తీసేసుకుంటే నువ్వు చచ్చిపోతావని అంటది. సో దాంతో మిరాయ్ వద్దు అంటాడు. తర్వాత మిరాయ్ నసేని ఏంజల్స్ ర్యాంక్స్ అడుగుతాడు. సో నసే చెప్తుంది ఇక్కడ 3 టైప్స్ ఏంజల్స్ ఉన్నారు, స్పెషల్ ర్యాంక్డ్, ఫస్ట్ ర్యాంక్డ్ అండ్ సెకండ్ ర్యాంక్డ్. స్పెషల్ ర్యాంక్డ్ ఏంజల్స్ వైట్ ఆరో రెడ్ ఆరో వింగ్స్ని ఇస్తారు, అండ్ ఫస్ట్ ర్యాంక్డ్ ఓన్లీ రెడ్ ఆరోస్ ఇంకా వింగ్స్ మాత్రమే ఇస్తారు, అండ్ సెకండ్ ర్యాంక్డ్ అయితే ఓన్లీ వింగ్స్ మాత్రమే ఇస్తారని చెప్తుంది. సో మిరాయ్ నసేని అడుగుతాడు ఎంతమంది స్పెషల్ ర్యాంక్డ్ ఏంజల్స్ ఉన్నారని. సో నసే చెప్తుంది 3 స్పెషల్ ర్యాంక్డ్ ఏంజల్స్ ఉన్నారని. సో మిరాయ్ ఆలోచిస్తాడు, సో వైట్ ఆరో యూజ్ చేసే వాళ్ళు ఇంకా 2 మెంబర్స్ ఉన్నారని ఆలోచిస్తాడు. సో నెక్స్ట్ డే అవుతుంది అండ్ మిరాయ్ స్కూల్కి వెళ్తాడు, అండ్ మిరాయ్కి స్కైలో ఒక ఏంజల్ కనిపిస్తుంది, అండ్ మిరాయ్ టెన్షన్ పడతాడు ఈ ఏంజల్ మేబీ మెట్రోపాలిమన్ ఏమో అని. సో మిరాయ్ కిందకు చూస్తూ వెళ్తూ ఉంటాడు, అండ్ అప్పుడే ఆ ఏంజల్ మిరాయ్ దగ్గరకు వస్తుంది, అండ్ సెకండ్ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది కదా. సో సెకండ్ ఎపిసోడ్ ఎండ్ అనే దగ్గరే థర్డ్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది, అండ్ ఏంజల్ అంటాడు నన్ను చూసి రియాక్ట్ అయ్యావు అంటే నువ్వు ఒక గాడ్ క్యాండిడేట్ అని అంటాడు. అండ్ అప్పుడే వెనకాల ఒక అమ్మాయి ఉంటుంది, అండ్ ఆ గర్ల్ పేరు సాకి. సో మిరాయ్ సాకిని చిన్నప్పటి నుంచి లవ్ చేస్తాడు, అండ్ సాకి మిరాయ్ని రెడ్ ఆర్డర్తో షూట్ చేస్తుంది. సో మిరాయ్ ఆల్రెడీ లవ్ చేస్తాడు సాకిని, అండ్ ఆ ఫీలింగ్స్ ఇంకా ఎక్కువైపోతాయి. అండ్ సాకి మిరాయ్ని తన ఇంటికి వెళ్ళి వెయిట్ చేయమంటుంది, అండ్ తను సెరమనీ అయిపోయాక వస్తా అంటుంది. సో మిరాయ్ తన వింగ్స్తో
సాకి ఇంటికి వెళ్ళిపోతాడు. సో కొంతసేపు అయ్యాక సాకి ఇంటికి వస్తుంది. సో సాకి అడుగుతుంది మిరాయిని, నీ ఏంజల్ ఏ ర్యాంక్ అని. సో మిరాయి స్పెషల్ ర్యాంక్డ్ ఏంజల్ అని అంటాడు. అండ్ సాకి మళ్ళీ అడుగుతుంది మీ దగ్గర వైట్ ఆరాస్ ఉన్నాయని. సో మిరాయి ఎస్ అంటాడు. సో సాకి ఏంజల్కి డౌట్ వస్తుంది, మేబీ మిరాయి మెట్రోపాలిమన్ ఏమో అని. సో మిరాయి నేను మెట్రోపాలిమన్ కాదని అంటాడు. సో సాకి ఏంజల్ మిరాయిని సాకి వింగ్స్ లాగా యాక్ట్ చేయమంటాడు, ఎందుకంటే తన దగ్గర వింగ్స్ లేవు. సో మిరాయి ఓకే అంటాడు. సో సాకి అండ్ మిరాయి హ్యాండ్స్ టచ్ చేయగానే వాళ్ళిద్దరికి అంబియన్స్ కనెక్ట్ అవుతాయి. అండ్ తర్వాత వాళ్ళిద్దరు కలిపి ఫ్లయింగ్ ప్రాక్టీస్ చేస్తారు. తర్వాత మళ్ళీ సాకి ఇంటికి వచ్చేస్తారు. సో అప్పుడే సాకికి నోటిఫికేషన్ వస్తుంది అబౌట్ మెట్రోపాలిమన్ అండ్ మెట్రోపాలిమన్ 6 PMకి న్యూ ఛానల్లో కనిపిస్తాడని ఉంటుంది. సో సాకి ఏంజల్ పేరు రివెల్. సో రివెల్ చెప్తాడు మెట్రోపాలిమన్ గాడ్ కార్డినేట్స్ని చంపుతున్నాడు, సో దట్ హీ క్యాన్ బికమ్ గాడ్. సో అలా అయితే సాకి కూడా డేంజర్ ఉంటుందని చెప్తాడు. సో దాంతో మిరాయి నేను చూసుకుంటా మెట్రోపాలిమన్ గురించి అంటాడు. అండ్ 6 PMకి తను ఆ న్యూ ఛానల్కి వెళ్తా అంటాడు. బట్ అప్పుడే నస వస్తుంది అని వెళ్ళొద్దు అంటది. సో నస చెప్తుంది ఒకవేళ న్యూ ఛానల్కి వెళ్తే మెట్రోపాలిమన్ అండ్ నువ్వు ఫైట్ చేస్తారు, ఒకవేళ నువ్వు చచ్చిపోతే నీ వింగ్స్ అండ్ ఆరో సాకేకి వెళ్ళిపోతాయి, అండ్ ఒకవేళ మెట్రోపాలిమన్ చచ్చిపోతే తన వింగ్స్ నీకు వచ్చేస్తాయి అండ్ నువ్వు సాకేకి ఇవ్వచ్చు అని చెప్తుంది. అండ్ రెండిట్లో రివెల్కే అడ్వాంటేజ్ ఉంది అండ్ రివెల్ అలా ఆలోచిస్తున్నాడు కావాలని అని అంటది. సో దాంతో సాకి కూడా వెళ్ళొద్దు ఉంటుంది. సో దాంతో మిరాయి కూడా ఆగిపోతాడు. తర్వాత రివెల్ మనమందరం కలిసి వర్క్ చేద్దామని అంటాడు. సో అందరూ ఓకే అంటారు. సో తర్వాత మార్నింగ్ అవుతుంది అండ్ పోలీసులు ఒక క్రిమినల్ని చేసేస్తూ ఉంటారు. అండ్ అప్పుడే మెట్రోపాలిమన్ రెడ్ అరెంట్ యూజ్ చేసి క్రిమినల్ని పట్టిస్తాడు. ఆఫ్టర్ డెట్ 33 డేస్ అయిపోతాయి. బట్ మిరాయిలో ఎలాంటి చేంజ్ ఉండదు, ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి సాకిల్ లవ్ చేస్తున్నాడు కాబట్టి. అండ్ అప్పుడే సాకి అండ్ మిరాయి ఫోన్స్కి నోటిఫికేషన్ వస్తాయి అబౌట్ మెట్రోపాలిమన్ అండ్ మెట్రోపాలిమన్ ఒక న్యూస్ ఛానల్లో లైవ్ బ్రాడ్కాస్ట్ చేస్తున్నాడని ఉంటుంది. సో వీళ్ళందరూ టీవీ ఆన్ చేస్తారు. సో టీవీలో మెట్రోపాలిమన్ చెప్తాడు తను ఎనిమీస్తో పీస్ఫుల్గా మాట్లాడుకొని థింగ్ సెటిల్ చేసుకుందామని అంటాడు. సో రేపు ఆఫ్టర్నూన్ 3 PMకి జెన్బో స్టేడియంకి రమ్మంటాడు అందరినీ. సో రివీల్ అంటాడు ఇది ఒక ట్రాప్, అక్కడికి వెళ్తే నిన్ను మెట్రోపాలిమన్ చంపేస్తాడు అంటాడు. సో నెక్స్ట్ డే మిరాయి ఆ స్టేడియంకి వెళ్తాడు ఈవెంట్తో రివీల్ అవుతాడన్న. అండ్ మిరాయికి స్టేడియం పైన వేరే ఏంజెస్ కూడా కనిపిస్తాయి, అంటే వేరే గాడ్ కనెక్ట్స్ ఉన్నారని కూడా తెలుస్తుంది. సో అక్కడే సాకి కూడా ఉంటుంది అండ్ అప్పుడే మెట్రోపాలిమన్ వస్తాడు. అండ్ ఆల్సో మనం వేరే గాడ్ కండిడేట్స్ని కూడా చూసాం అండ్ వాళ్ళు కూడా మెట్రోపాలిమన్ లాగా ఒక ఆర్మర్ సూట్లో వస్తారు అండ్ వాళ్ళ కలర్స్ కూడా ఉంటాయి ఎల్లో అండ్ బ్లూ. సో మెట్రోపాలిమన్ని రెడ్ అరెట్తో షూట్ చేస్తాడు. బట్ అది మెట్రోపాలిమన్కి గుచ్చుకోదు, ఎందుకంటే మెట్రోపాలిమన్ ఆల్రెడీ ఒక రెడ్ అరెట్ కమాండ్లో ఉంటాడు. అండ్ థర్డ్ ఎపిసోడ్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది గైస్. సో థర్డ్ ఎపిసోడ్ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడే ఫోర్త్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. అండ్ మెట్రో బ్లూ అండ్ ఎల్లోకి ఏం అర్థం అవ్వట్లేదు అండ్ ఈ మెట్రోపాలిమన్ రియల్ కాదని అర్థమవుతుంది వాళ్ళకి. సో మెట్రో బ్లూ అండ్ ఎల్లో గట్టిగట్టుగా పిలుస్తారు రియల్ మెట్రోపాలిమన్ని బయటికి రమ్మంటారు. అండ్ అప్పుడే స్క్రీన్ మీద మెట్రోపాలిమన్ కనిపిస్తాడు. సో రియల్ మెట్రోపాలిమన్ చెప్తాడు అక్కడ నించుననేది ఒక నార్మల్ హ్యూమన్, నేను రెడ్ అరెట్తో కంట్రోల్ చేస్తానని అంటాడు. అండ్ మళ్ళీ స్క్రీన్ ఆఫ్ అయిపోద్ది. సో మెట్రో బ్లూ ఆ ఫేక్ మెట్రోపాలిమన్ని పట్టుకుంటాడు అండ్ వీడిని ఇంట్రోగేట్ చేస్తే నువ్వు ఎక్కడనో తెలుస్తుంది అని అంటాడు. బట్ అప్పుడే ఒక చిన్న గర్ల్ వస్తుంది అండ్ నన్ను కూడా మీతో తీసుకెళ్ళండి అని అడుగుతుంది, ఎందుకంటే తను తన దగ్గర వింగ్స్ మాత్రమే ఉంటాయి అండ్ తనకి రెడ్ అరోస్ వైట్ అరోస్ ఏముండు. సో మెట్రో బ్లూ ఓకే అంటాడు, బట్ ఓన్లీ అండ్ వన్ కండిషన్, తను నేను ఫస్ట్ రెడ్ అరోతో షూట్ చేయని అని అడుగుతాడు. సో ఆ గర్ల్ కూడా ఓకే అంటుంది. బట్ అప్పుడే రియల్ మెట్రోపాలిమన్ వచ్చి ఆ గర్ల్ మీద రెడ్ అరోస్ షూట్ చేస్తాడు. దాంతో మెట్రో బ్లూ మమ్మల్ని ఎవరైనా జాయిన్ అవుతారా అని స్టేడియంలో అడుగుతూ ఉంటాడు. అండ్ అప్పుడే మెట్రో గ్రీన్ అండ్ పింక్ వస్తారు టు జాయిన్ దెమ్ అండ్ వాళ్ళ దగ్గర ఓన్లీ రెడ్ అరోస్ మాత్రమే ఉంటాయి. సో మెట్రో బ్లూ వాళ్ళిద్దరిని ఫస్ట్ రెడ్ అరోతో షూట్ చేస్తాడు. అండ్ అప్పుడే మెట్రోపాలిమన్ ఇంకొక అనౌన్స్మెంట్ చేస్తాడు, తను రియల్ కాదని చెప్తాడు స్క్రీన్లో ఉన్నది. సో స్టేడియంలో ఉన్న మెట్రోపాలిమన్ మెట్రో బ్లూని వైట్ అరోతో షూట్ చేస్తాడు అండ్ ఎల్లోని రెడ్ అరోతో షూట్ చేస్తాడు. సో మెట్రో ఎల్లో అడుగుతాడు మెట్రోపాలిమన్ని ఎలా చేసేవిధంతా అని. సో మెట్రోపాలిమన్ చెప్తాడు గ్రీన్ అండ్ పింక్ వచ్చినప్పుడు అందరి ఫోకస్ వాళ్ళ మీద ఉంది అండ్ నేను అప్పుడు ప్లే చేసి చేంజ్ చేసిన అంటాడు. సో మెట్రో గ్రీన్ అండ్ పింక్ నార్మల్ హ్యూమన్స్ అండ్ వాళ్ళని మెట్రోపాలిమన్ మనీతో కంట్రోల్ చేస్తున్నాడు అంటాడు. సో తర్వాత మెట్రో బ్లూవి వింగ్స్ అండ్ ఆరోస్ మెట్రోపాలిమన్కి వచ్చేసి అండ్ దాని తర్వాత సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది అండ్ మెట్రో ఎల్లోని అన్న చిన్నపిల్లని హ్యాండ్ కఫ్స్తో కట్టేస్తారు. సో మెట్రోపాలిమన్ ఎల్లోని వైట్ అరోతో షూట్ చేస్తాడు అండ్ నెక్స్ట్ గర్ల్ని షూట్ చేయడానికి వైట్ అరో తీసాడు అండ్ మిరాయిని గర్ల్ని సేవ్ చేద్దామని అనుకుంటూ ఉంటాడు. అండ్ ఇక్కడ ఫోర్త్ ఎపిసోడ్ ఎండ్ అయిపోద్ది కదా. సో ఫోర్త్ ఎపిసోడ్ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ ఫిఫ్త్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది అండ్ మిరాయి వెళ్దామని అనుకుంటాడు అమ్మాయిని సేవ్ చేయడానికి. బట్ అప్పుడే నసే వస్తుంది అండ్ వెళ్ళొద్దంటది. సో మిరాయి అండ్ సాకి స్కైలో చూస్తుండగా ఎవరో ఫోటో తీశారు వాళ్ళిద్దరిని అండ్ మెట్రోపాలిమన్ ఆ గర్ల్ని కూడా వైట్ అరోతో షూట్ చేస్తాడు. సో మెట్రోపాలిమన్కి ఆ గర్ల్వి అండ్ మెట్రో ఎల్లోవి వింగ్స్ అండ్ ఆరోస్ వచ్చేస్తాయి అండ్ మిరాయి అండ్ సాకి ఇంటికి వెళ్ళిపోతారు. తర్వాత మిరాయి చాలా సాడ్గా ఉంటాడు ఆ గర్ల్ని కాపాడలేకపోయాడని అండ్ సాకి ఒక సజెషన్ వస్తుంది వేరే
గాడ్ కండిడేట్స్ తో గ్రూప్ ఫామ్ అవుదామని. అండ్ అప్పుడు ఒక మ్యాన్ బాల్కనీ నుంచి నా కూడా ఓకే అంటాడు. సో మిరా ఆ మ్యాన్ రెడ్ ఆర్డర్తో షూట్ చేద్దాం అనుకుంటాడు. అండ్ ఆ మ్యాన్ కూడా నన్ను షూట్ చేయమంటాడు మెట్రోపాలిమన్ షూట్ చేసే ముందే. సో నాసే వద్దంటది. అండ్ ఆ మ్యాన్ ని లోపలికి రానిస్తారు. సో ఆ మ్యాన్ తన స్టోరీ చెప్తాడు, తనకి క్యాన్సర్ ఉందని. తను హాస్పిటల్లో ఉండగా ఒక ఏంజల్ వచ్చి తనకి హోప్ ఇచ్చింది టు లివ్. అండ్ ఆ మ్యాన్ చెప్తాడు, మనం మెట్రోపాలిమన్ ని అసలు గాడ్ అవ్వనివద్దని చెప్తాడు. సో స్టేడియంలో సాకిన్ అండ్ మిరాని ఫోటో తీస్తారు కదా స్కైలో చూస్తుండగా, అది ఈ మ్యానే. అండ్ వేరే గాడ్ కండిడేట్స్ కూడా ఫోటో తీశాను అని చెప్తాడు. సో తర్వాత మనం మెట్రోపాలిమన్ ని చూస్తాం. తన దగ్గర చాలా వింగ్స్ అండ్ ఆరోస్ ఉంటాయి. అండ్ వాటితో ఏం చేయాలని ఆలోచిస్తుంటాడు. తర్వాత మళ్ళీ షిఫ్ట్ అవుతుంది సీన్. అండ్ మనం వీళ్ళని చూస్తాం మళ్ళీ. అండ్ ఆ మ్యాన్ తన పేరు చెప్తాడు, తన పేరు ననాతో మికాయిడో. అండ్ తను క్లాత్ డిజైన్ చేస్తాడని చెప్తాడు. అండ్ అలా కొంచెం మాట్లాడుకుంటారు. దాని తర్వాత మ్యాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మార్నింగ్ అవుతుంది అని మనం మెట్రోపాలిమన్ ని చూస్తాం. అండ్ తన రియల్ పేరు కెనడా యురువు. అండ్ తను స్కూల్లో ఉంటాడు. సో కెనడా తన ఫ్రెండ్ని అడుగుతాడు, నీకు ఓన్లీ ఎఫెక్ట్ చేసేంత ఏమైనా విష్ ఉందా అని. సో తన ఫ్రెండ్ అంటాడు, అందరూ అగ్లీ గర్ల్స్ డిసపేర్ అవ్వాలని. సో కెనడా కూడా ఓకే అనేసాడు. తర్వాత కెనడా ఆరో షూటింగ్ చేశాడు. సో ఒక ఆరో రేంజ్ 31.6 meters. అండ్ కెనడా రెండు ఆరోస్ని ఒకేసారి షూట్ చేస్తాడు. అండ్ అది అప్పుడు అది 60 meter రేంజ్ వెళ్తుంది. అండ్ కెనడా అనుకుంటాడు, ఒకేసారి 3 arrows షూట్ చేస్తే అది 90 meter రేంజ్ వెళ్తుంది అని. తర్వాత మనం మిరాయిని సాకిని అండ్ నానాతోని చూస్తాం. సో నానాతో మిరాయికి అండ్ సాకికి వేరే ఒక గాడ్ కండిడేట్ ఫోటో చూపిస్తుంటాడు. అండ్ చెప్తాడు ఫాలో అయ్యేలోపై బాయ్ పారిపోయింది అని. అండ్ అప్పుడే టీవీలో న్యూస్లో చెప్తుంటారు ఒక మిడిల్ స్కూల్ సీరియల్ కిల్లర్ ఎస్కేప్ అయిందని. సో నానాతో రివీల్ని అడుగుతాడు, వింగ్స్ అండ్ ఆరోస్ గాడ్ కండిడేట్కి కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వచ్చా అని. సో రివీల్ ఎస్ అంటాడు. అండ్ తర్వాత మనం ఒక బిల్డింగ్ పైన ఒక అమ్మాయి బాడీని చూస్తాం. అండ్ ఆ బాడీ మొత్తం బ్లడ్ ఉంటుంది. అండ్ 5th episode ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయ్స్. సో 5th episode ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ 6th episode స్టార్ట్ అవుతుంది. అండ్ వీళ్ళందరూ ఇంటర్నెట్ సర్చ్ చేస్తారు. అండ్ ఇంటర్నెట్లో ఆ కిల్లర్ గురించి ఉంటుంది. ఆ కిల్లర్ పేరు మిస్ హీరోయిన్. అండ్ మిస్ హీరోయిన్ సడన్గా డిసప్పేర్ అయిపోయిందని ఉంటుంది దాంట్లో. అండ్ తర్వాత వీళ్ళందరికీ కన్ఫర్మ్ అయిపోద్ది మిస్ హీరోయిన్కి వింగ్స్ అండ్ ఆరోస్ ఉన్నాయని. తర్వాత మనం మిస్ హీరోయిన్ని చూస్తాం. అండ్ మిస్ హీరోయిన్ వేరే ఒక మిడిల్ స్కూల్ని గర్ల్ని చంపేస్తూ ఉంటుంది. ఎందుకంటే మెట్రోపాలిమన్ చెప్తాడు తనకి ఓన్లీ అగ్లీ గర్ల్స్ మాత్రమే చంపాలని. తర్వాత రివీల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వేరే మనిషికి ఎలా వింగ్స్ అండ్ ఆరోస్ ఇవ్వాలో అని. సో ఫస్ట్ ఇవ్వాలంటే ఆ మనిషిని రెడ్ ఆరోతో షూట్ చేయాలి. అండ్ ఆఫ్టర్ డెట్ వాళ్ళకి వింగ్స్ అండ్ ఆరోస్ వెళ్ళిపోతాయి. అండ్ ఆ వింగ్స్ ఆరోస్ కూడా జస్ట్ 33 days వరకే పనిచేస్తాయి. సో నాన్నతో అంటాడు, ఇది ఖచ్చితంగా ఒక ట్రాప్, మనం ఆ కిల్లర్ని వెతుకుతుంటే మెట్రోపాలిమన్ వచ్చి మనని చంపేస్తాడు. సో మిరే నాన్నతో అడుగుతాడు ఏం చేద్దామని. సో నాన్నతో అంటాడు, మనం ఈ కిల్లర్ని ఖచ్చితంగా చంపేయాలని. సో మిరే అంటాడు, నేను ఎవరిని చంపలేనని. సో తర్వాత నాన్నతో వెళ్ళిపోతాడు. అంటే మనం కెనడాని చూస్తాం. కెనడా ఆలోచిస్తాడు ఇంకా ట్రాప్లో ఎవరు పడలేదేంటి అని. తర్వాత మనం నాన్నతో చూస్తాం. అండ్ అప్పుడే టీవీలో న్యూస్లో చెప్తారు ఇంకొక గర్ల్ బాడీ దొరికిందని. సో దాంతో నాన్నతో సాకి ఇంటికి వస్తాడు విత్ బ్యాగ్స్. అండ్ దాంతో పాటు తన ఏంజల్ కూడా వస్తుంది. అండ్ తన ఏంజల్ పేరు బ్యారెట్. సో ఈ బ్యాగ్స్లో గన్స్ ఉంటాయి ఫర్ సెల్ఫ్ డిఫెన్స్ అని అంటాడు నాన్న. సో నాన్నతో అంటాడు, మనం మిస్ హీరోయిన్ని కనిపెట్టి చంపేయాలి వేరే అమ్మాయిని చంపక ముందే. అండ్ తన దగ్గర ఒక ప్లాన్ ఉందని చెప్తాడు. సో ప్లాన్ ఇస్తుండగా న్యూస్లో చెప్తారు వేరే ఒక గర్ల్ బాడీ ఒక గ్రాండ్ టవర్ మీద దొరికిందని. సో నాన్నతో మనం ఆ గ్రాండ్ టవర్కి వెళ్ళాలి అని అంటాడు. సో గ్రాండ్ టవర్ మీద మిస్ హీరోయిన్ ఆల్రెడీ ఉంటుంది. అతను రెడ్ ఆరోతో అందరినీ షూట్ చేస్తుంది. అండ్ బాడీతో పాటు కిందికి వెళ్ళిపోమంటుంది. వేరే సైడ్ మిరాయ్ అండ్ నాన్నతో షూట్ చేసుకుని రెడీగా ఉంటారు. అండ్ నాన్నతో మిరాయ్కి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నాన్నతో బిల్డింగ్ పైకి వెళ్తానంటాడు. అండ్ మిరాయిని దాక్కొని ఉన్నామంటాడు. సో నాన్నతో మెట్రోపాలిటన్ని డిస్ట్రాక్ట్ చేస్తుండగా మిరాయిని షూట్ చేసేయమంటాడు వైట్ ఆరోతో. సో మిరాయ్ కూడా ఓకే అంటాడు. అండ్ తర్వాత నాన్నతో టవర్ పైకి వెళ్తాడు. అండ్ మిరాయ్ కింద దాక్కొని ఉంటాడు. బట్ అక్కడ మెట్రోపాలిమన్ ఉండడు, ఓన్లీ మిస్ హీరోయిన్ మాత్రమే ఉంటుంది. అండ్ మెట్రోపాలిమన్ నాన్నతో బిల్డింగ్ పైకి రాగానే బాంబ్ యాక్టివేట్ చేస్తాడు. అండ్ మిరాయ్ కళ్ళ ముందే బాంబ్ పేలిపోద్ది. అండ్ 6th episode ఇక్కడ ఎండ్ అయిపోద్ది గాయస్. సో గాయస్ ఇది ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ప్లాటినం మెన్ 2 to 6 episodes. సో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఏం లేదు, మొత్తం డీటెయిల్గా ఉంది. సో నాన్నతో బిల్డింగ్ పైనకి వెళ్తాడు అండ్ బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. సో మనకు 7th episode తెలిసిపోద్ది ఏం అసలు నాన్నతో బతుకున్నాడా లేదా చనిపోయిందా అని. సో మీరేమనుకుంటున్నారు, నాన్నతో బతుకు ఉంటాడా లేదా చనిపోయి ఉంటాడో కమెంట్లో పెట్టండి. సో ఊడేస్తే వీడియో ఖచ్చితంగా లైక్ కొట్టండి. ఆ ఛానల్ ఒకటి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ ఒకటి షేర్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయస్.